నమస్తే దిస్ ఈజ్ రామ్ కిరణ్ నేను రీసెంట్గా ఈ మధ్యన కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది అందులో నాకు ఇంట్రెస్టింగ్గా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది మధుసూదన్ అనే సబ్స్క్రైబర్ నాకు పంపడం జరిగింది క్వశ్చన్స్ ఏంటంటే అన్న కస్టమర్తో బిజినెస్ ఎలా మాట్లాడుకోవాలి పెళ్ళికి నిశ్చితార్థానికి మెచ్యూర్ ఫంక్షన్కి బర్త్డే ఫంక్షన్కి ఈటీసీ ఎంత ఛార్జ్ చేయాలి ఎన్ని ఆల్బమ్ షీట్లు ఇవ్వాలి ఒక ప్రోగ్రాంలో మనకి ఎంత ఖర్చు అవుతుంది అలాగే ప్రాఫిట్ లాస్ గురించి కూడా కొంచెం చెప్పమని మెసేజ్ పంపడం జరిగింది కామెంట్ చేయడం జరిగింది సో నాకు చాలా హ్యాపీగా ఉంది మంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది మధుసూదన్ గారు సో మీకోసం నేను వీడియో లేట్ అవుతుంది ఎందుకంటే నాకు ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా నేను ఆ వర్క్స్ చేసుకుంటూ ఉంటాను సో నాకు కొంచెం వీడియోస్ అనేవి పెట్టడం అనేది లేట్ అవుతుంది ఇది నా వృత్తి కాదు ప్రవృత్తి జస్ట్ ఒక చిన్న హాబీ మాత్రమే సో అప్పుడప్పుడు అయితే ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా కూడా నేను పెట్టడం జరుగుతుంది సో ఇలాగా క్వశ్చన్స్ కూడా అడగండి మీకు నేను పెట్టడం జరుగుతుంది నేను ఏ వీడియో పెట్టినా కూడా ప్రతి వీడియో కూడా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది సో దయచేసి వీడియోని అనేది సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూసినప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా రావడం జరిగింది కాబట్టి థౌజండ్ సబ్స్క్రైబర్స్ పూర్తి అవుతుందని నేను గమ్మున ఆశిస్తున్నాను ఓకే క్వశ్చన్స్లోకి వెళ్దాము ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అన్న బిజినెస్ కస్టమర్ తోటి ఎలా మాట్లాడుకోవాలి అని ఫస్ట్ క్వశ్చన్ రావడం జరిగింది అది వచ్చి మనకి ఒక వీడియోగ్రాఫర్ కానీ ఫోటోగ్రాఫర్ కానీ కస్టమర్తో బిజినెస్ అనేది డేట్స్ లెక్కన కానీ షీట్స్ లెక్కన అలాగే వీడియో టైమ్ లెక్కన మాట్లాడుకోవడం జరుగుతుంది అంటే డేట్స్ అంటే మీరు ఒక నిశ్చితార్థం తీసేరని అనుకోండి సారీ ఒక బర్త్డే ఫంక్షన్ తీసారని అనుకోండి ఒక బర్త్డే ఫంక్షన్కి మార్నింగ్ టు ఒక టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకును ఉండడం జరుగుతుంది సో అక్కడి నుంచి ఆ టైం వరకు మీకు రెండు కెమెరాలు పట్టుకుని వెళ్ళారే అని అనుకుందాం అంటే వీడియో కెమెరా ఫోటో కెమెరా పట్టుకుని వెళ్ళారనుకుందాం సో వీడియో కెమెరాకి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంత ఛార్జ్ అలాగే ఫోటో కెమెరాకి ఇంత ఛార్జ్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే షీట్స్ లెక్కన కూడా అంటే ఈ ఇది కాకుండా మళ్ళీ షీట్స్కి ఒక ఫిఫ్టీ షీట్స్ ట్వంటీ షీట్స్ ఇచ్చారని అనుకోండి సో ఆ షీట్స్ లెక్కన మనకి ఇంత ఛార్జ్ అనేది ఉండడం జరుగుతుంది అది కూడా మీకు చెప్తాను సో కంగారు పడకండి అలాగే వీడియో టైమ్ అంటే మీరు ఎడిటింగ్ చేసి ఇస్తారు కదా సాంగ్స్ మిక్సింగ్ చేసి ఇస్తారు కదా సో ఆ వీడియో కూడా మనకి ఎంత టైం ఉన్న అంటే ఒక వన్ హవర్కి ఇంత అనేది ఛార్జ్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి పెళ్ళికి మెచ్యూర్ ఫంక్షన్కి బర్త్డే ఫంక్షన్కి ఈటీసీ ఎంత ఛార్జ్ చేయాలి అని పట్టడం జరిగింది సేమ్ పై పై దానికే కిందది కూడా సేమ్ ఆన్సరు డేట్లను బట్టి అంటే కొద్దిమంది ప్రోమో సాంగ్స్ తీసుకుంటారు బర్త్డే తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రోమో సాంగ్స్ కావాలని అంటారు అదే సాంగ్స్ కావాలని అంటారు సో మనకి సాంగ్కి వేరే డేట్ ఇవ్వడం జరుగుతుంది టూ డేస్ ఇవ్వడం జరుగుతుంది సో మన ఆ డేట్లను బట్టి అమౌంట్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట అలాగే షీట్స్ని బట్టి కూడా అమౌంట్ అంటే షీట్కి ఇంత ఛార్జ్ ఒక షీట్కి పలానా ఛార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది అలాగే గంట అది కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ క్వశ్చన్స్లో మీకు అర్థమవుతుంది ఓకే డేట్ల లెక్కన షీట్స్ లెక్కన వీడియో మిక్సింగ్ ఎన్ని హవర్స్ చేసామనే దాన్ని బట్టి మనకి ఛార్జ్ అనేది ఇవ్వడం అనేది అవడం జరుగుతుంది ఓకే ఎన్ని ఆల్బమ్ షీట్స్ ఇవ్వాలి అని ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది సో ఎన్ని ఆల్బమ్ షీట్స్ అనేది ఏంటంటే మనం తీసే డేటాను బట్టి ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనం సాధారణంగా మనం మాట్లాడుకున్నది ఒక ఒక పెళ్ళికి ఒక ఫిఫ్టీ షీట్స్ని మాట్లాడుకున్నాము అని అనుకుందామండి యాభై షీట్లు మాట్లాడుకున్నాం అని అనుకుందాం యాభై షీట్లు మాట్లాడుకుంటే ఎనభై షీట్లు అవుతుంది అది మనం కంట్రోల్ చేయలేం వాళ్ళు తీసుకున్న ఫొటోస్ని బట్టి అలాగే వాళ్ళు సెలెక్ట్ చేసే ఫోటోలు తీసుకుంటున్నారు ఒక వంద ఫోటోలు సెలెక్ట్ సెలెక్ట్ చేశారనుకోండి మనకి సరే ఒక వెయ్యి ఫోటోలు తీసుకుని ఒక వంద ఫోటోలు సెలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా సో అందుకని ఏంటంటే మనకు ఫోటోలు ఫోటోగ్రాఫర్ ఏంటంటే టైంకి అంటే డేట్ ఇచ్చినప్పుడు దానికి ఛార్జ్ చేయడం జరుగుతుంది ప్రత్యేకించి మళ్ళీ షీట్లకి ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఎన్ని షీట్లు ఇచ్చాము అనేది ఏంటంటే ఫో ఫోటోలు తీసిన తర్వాత కస్టమర్ మనకి ఫోటోలు ఎన్ని సెలెక్ట్ చేశారు అనే దాన్ని బట్టి ఉండడం జరుగుతుంది అన్నమాట ఓకే అదే బాగా కోడేశ్వరులో అనుకోండి మనమే ఇంకా ఎన్ని షీట్లు ఎన్ని షీట్లు అనేది ఇంకా వాళ్ళ పెద్ద లెక్చర్ ఒక రెండు మూడు ఆల్బమ్లు నాలుగైదు ఆల్బమ్లు చేసి ఇచ్చేయండి అంటారు అలాంటప్పుడు చేసి ఇచ్చేయచ్చు లేదు మధ్య తరగతి వాళ్ళు ఏంటంటే తీయించుకున్న తర్వాత సెలెక్ట్ సెలెక్టింగ్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్నది మనం ఆల్బమ్ షీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అవునా సో మనం ఆ ఫోటోలు సెలెక్షన్ బట్టే ఆల్బమ్ షీట్లు అనేది ఉండడం జరుగుతుంది మామూలుగా ఉజ్జాయింపుగా అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ షీట్లు పెరిగినప్పుడు కూడా అమౌంట్ ఒక షీట్కి ఇంత ఛార్జ్ పడుతుంది అలాగే కవర్ పేజీకి ఇంత ఛార్జ్ పడుతుంది అని ముందుగా చెప్పడం జరుగుతుంది ఓకే కస్టమర్కి దాని ద్వారా మనకి ఒకవేళ షీట్లు పెరిగిన ప్రాబ్లం అనేది ఉండదు ఓకే సో మనం ఆ షీ ఆ షీట్లు లెక్కన ఎలాగా ఏంటి అనేది మీకు డిస్ప్లే మీద స్లో అవుతుంది తర్వాత క్వశ్చన్ అదే ఒక ప్రోగ్రామ్కి మనం ఎంత ఖర్చు అవుతుంది దేనికి ఎలా కాలిక్యులేట్ చేయాలి ఓకే ఒక ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుంది దేనికి ఎలా కాలిక్యులేట్ చేయాలి సో ఈ పై క్వశ్చన్లు అన్నిటికి కూడా ఇందులో క్వశ్చన్ మీకు జవాబు అనేది రావడం అనేది జరుగుతుంది చూడండి మీరు డేట్ లెక్కన టైమ్స్ లెక్కన కూడా మీరు మాట్లాడుకోవడం జరుగుతుంది కదా ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ ఏదో సినిమాలో అంటారు కదా సపోజ్ సపోజ్ అని అంటారు కదా సో అట్లా అనమాట సపోజ్ ఒక పెళ్ళి మీరు మాట్లాడుకున్నారే అని అనుకోండి దాంట్లో ఫస్ట్ ఏముంటుంది నిత్యతార్థం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలాగే దాండియా పెట్టుకునే వాళ్ళు దాండియా పెట్టుకుంటారు బోనం ఇలాగ పెళ్ళి అలాగే తర్వాత ఒక చిన్న ఫంక్షను ఉండు తర్వాత సాంగ్కు ఇట్లా అనమాట సో ఇలా ఉండడం జరుగుతుంది కదా సో మీకు నేను ఒక చిన్న కాలిక్యులేషన్ అనేది మీకు వేయడం జరుగుతుంది ఒకసారి మీరు డిస్ప్లే చూడండి మీకు అర్థమవుతుంది పెళ్ళికి సంబంధించి అండి నిత్యదార్థానికి నార్మల్ కెమెరాస్ తోటి వెళ్ళారు అని అనుకుందాం అంటే ఇప్పుడు సినిమాటిక్ కెమెరాస్ వస్తున్నాయి కదా ఆ సినిమాటిక్స్ కెమెరా కాకుండా వీడియో కెమెరా ఒకటి ఒక ఫోటో కెమెరా ఒకటి పట్టుకుని వెళ్ళారని అనుకోండి నేను కొంచెం రేట్లు అటు ఇటు వేయచ్చు ఓకే వాళ్ళని బట్టి తీసుకోవచ్చు ఓకే నార్మల్ కెమెరాస్ వచ్చి అయితే ఎనిమిది వేలు ఛార్జ్ చేస్తాం ఓకే నిశ్చితార్థానికి అంటే మార్నింగ్ నుంచి ఫలానా టూ ఓ క్లాక్ వరకు ఉంటుంది అని అనుకుంటే ఆ టైం దాటిందని అనుకోండి టూ ఓ క్లాక్ కాక క్లాక్ కాకుండా ఫోర్ వరకు ఉన్నారనుకోండి ఫోర్ వరకు ఉంటే వేరే ఛార్జ్ ఒక టూ థౌజండ్ ఎక్స్ట్రా వేసుకుంటాం ఒక టెన్ థౌజండ్ అవుతుంది ఒక ఫలానా టైంని బట్టి అనమాట తొమ్మిది నుంచి ఏ మూడు రెండు వరకు ఉంటే ఎనిమిది వేలు వేసుకోవచ్చు అదే సినిమాటిక్ కెమెరాస్ని కూడా మీరు పురమాయించుకున్నారే అని అనుకోండి ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీకి కూడా ఒక కెమెరాకి వచ్చి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అవుతుంది సరే రెండు కెమెరాలకి అంటే ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీ కూడా పురమాయించుకున్నారే అని అనుకోండి ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది ఓకే అలాగే పెళ్ళికొడుకు వచ్చి నార్మల్ కెమెరాస్ వచ్చి సిక్స్ థౌజండ్ అవుతుంది అలాగే నేను సినిమాటిక్ కెమెరాస్ రెండు కెమెరాలు వచ్చి అంటే వీడియో కెమెరాకి ఫోటో కెమెరాకి వచ్చి ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది అని అనుకుందాం ఒకవేళ ఒక కెమెరా తోటే మీరు మేనేజ్ చేయొచ్చండి కొన్ని ఫంక్షన్లు అంటే పెళ్ళి తప్ప ఒక కెమెరాను పట్టుకుని వెళ్ళి సినిమాటిక్ కెమెరాని పట్టుకుని వెళ్ళి వీడియోని తీయొచ్చు ఆ దాంతో ఫోటోని తీయచ్చు లేదు మనకి కొంచెం ఆర్బాటం ఎక్కువగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఒక నాలుగైదు కెమెరాలు పెట్టుకుంటారు అంటే కాస్ట్ని బట్టి ఉండడం జరుగుతుంది ఓకే మీకు అర్థమైందో లేదో నేను చెప్పేది ఓకే అర్థమవుతుందని అనుకుంటే నేను సినిమాటిక్ కెమెరాలకు సంబంధించి రెండు కెమెరాలు తీసుకుని వెళ్తే చెప్తున్నాను చార్జ్ చాలాసార్లు ఏంటంటే కొద్దిమంది ఒక కెమెరానే తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఆ ఒక్క కెమెరా తోటే ఫోటోలు వీడియోలు కూడా సినిమాటిక్కి సంబంధించిన వీడియోలు అనేవి చేయడం జరుగుతుంది ఓకే పెళ్ళికొడుకుకి పెళ్లి కూతురికి సరిగ్గా ఆరు వేలు నార్మల్ కెమెరాస్ అయితే సినిమాటిక్ కెమెరాస్ అయితే సరికో పన్నెండు వేలు తీసుకుంటారండి అదే సినిమాటిక్ కెమెరా ఒకటే తీసుకెళ్ళారు అని అనుకోండి ఏడు వేలు ఎంతో తీసుకుంటారు ఓకే అందు అందులోనే ఫోటోలు వీడియోలు తీసి పలమైతే అది మన ఫ్రెండ్షిప్ని బట్టి ఉండడం జరుగుతుంది పక్కన ఎంతైనా జాజ్ చేస్తారు వాళ్ళు దాంట్లో సమస్య లేదు కెమెరా మన స్టూడియో వాళ్ళు కదా అనేసి వాళ్ళు ఏమీ తక్కువ ఏమీ ఛార్జ్ చేయరు మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఓకే అలాగే దాండియాకి కానీ లేకపోతే బోనాలకి కానీ పెట్టినప్పుడు ఏంటంటే నార్మల్ కెమెరాస్ అయితే ఒక ఫైవ్ థౌజండ్ని అలాగే ఈ సినిమాటిక్ కెమెరాస్ అయితే ఒక టెన్ థౌజండ్ ఛార్జ్ చేయొచ్చు పెళ్ళి పెళ్ళికి అయితే ఒక పదిహేను వేలు నార్మల్ కెమెరాస్ని ఛార్జ్ చేయొచ్చు రోజు మొత్తం తీయడానికి అలాగే సినిమాటిక్ కెమెరాస్ అయితే ట్వంటీ థౌజండ్ ఛార్జ్ చేయొచ్చు ఫ్లయింగ్ కెమెరా ఒకటి ఉంటుందండి ఫ్లయింగ్ కెమెరాకి ఒక టెన్ థౌజండ్ ఛార్జ్ చేస్తారు అది పెళ్ళి మొత్తం మీద ఒక రోజు అంటే పెళ్లి రోజు మనం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి టెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు అంటే డేట్లను బట్టి డేట్లు బిజీగా ఉండే టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ కూడా కొద్దిమంది ఛార్జ్ చేస్తారు ఓకే ఇంకా సాంగ్స్ అని అంటారా సాంగ్ షూటింగ్కి వచ్చి మినిమం ఒక పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు కూడా షూట్ చేసుకునే వాళ్ళు ఉంటారనమాట అంటే కెమెరాస్ని ఎన్ని కెమెరాస్ని తీసుకెళ్ళారు ఇప్పుడు ఫ్లయింగ్ కెమెరా కూడా తీసుకుని వెళ్ళి సినిమాటిక్ కెమెరాలను తీసుకుని వెళ్ళి అలాగే సినిమాటిక్ కెమెరాలో మళ్ళీ ఫోటోకి కూడా ఇంకో కెమెరా రెండు మూడు కెమెరాలు తీసుకుని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఈ ఛార్జ్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట ఓకే సో ఇలాగా చార్జ్ చేయడం జరుగుతుంది మీకు నేను ఒక ఉజ్జయింపుగా కింద నార్మల్ కెమెరాస్ అయితే ఒక పెళ్ళికి ఒక యాభై ఐదు వేలు అవడం జరుగుతుంది అన్నట్టయితే డెబ్బై తొమ్మిది వేలు అవడం జరుగుతుంది సినిమాటిక్ కెమెరాస్కి సో ఒకవేళ నార్మల్ కెమెరాస్కి సినిమాటిక్ కెమెరాని కలిపితే అంటే యాభై ఐదు వేలు ప్లస్ డెబ్భై తొమ్మిది వేలు ఎంతండి అంటే ఇక్కడ మనకి లక్ష ముప్పై వేలు ఎక్కడే అవడం జరుగుతుందండి ఒక కెమెరాస్కి కానీ ఛార్జ్ కానీ అలాగే మామూలు నార్మల్ కెమెరాస్ అయితే యాభై ఐదు వేలు అవడం జరుగుతుంది ఇక్కడ సినిమాటిక్ కెమెరాస్కి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సినిమాటిక్ కెమెరాస్ని కొన్ని సందర్భాల్లో ఒక కెమెరాని అంటే బడ్జెట్ని బట్టి ఒక కెమెరాని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సో బడ్జెట్ని బట్టి ఒక కెమెరాని తీసుకువెళ్ళినప్పుడు మనకి ఛార్జ్ అనేది తగ్గడం జరుగుతుంది అలాగే కొన్ని ఇదే బడ్జెట్ ఇంకా తక్కువ ఉన్నట్టయితే అంటే నిశ్చితార్థాలకి కానీ ఇలాగ కొన్ని అంటే మెయిన్ వాటికి కాకుండా అంటే ఇప్పుడు పెళ్ళికొడుకు చేయడానికి సినిమాటిక్ కెమెరాని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అనమాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు సో ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ని తీసుకుని వెళ్ళడానికి సినిమాటిక్ కెమెరాస్ని తీసుకుని ఒక కెమెరాని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది పెళ్ళి టైంలో మట్టికి రెండు కెమెరాలు అంటే వీడియోకి ఒకటి ఫోటోకి ఒకటి సినిమాటిక్ కెమెరాని పెడతారు అంటే కెమెరాలని కొంచెం ఛార్జ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇందులో కూడా మనకి తగ్గుతుంది నేను ఏంటంటే రెండు వేయడం జరిగింది ఓకే ఒక ఉజ్జాయింపుగా సో నార్మల్ కెమెరాస్తో తీస్తే యాభై ఐదు వేలు సినిమాటిక్ కెమెరాస్తో తీస్తే డెబ్బై తొమ్మిది వేలు మినిమం అవడం జరుగుతుంది అదే మ్యాక్సిమం అవడం జరుగుతుంది మీరు తగ్గించుకోవాలనుకుంటే రేట్ని అనేది తగ్గించుకోవచ్చు అంటే ఇది కొంచెం అనుభవం మేరకే మీకు తెలుస్తుంది అనమాట అందుకు మీకు ఒక అవగాహనకు రావడం మాత్రమే చెప్పడం జరుగుతుంది తప్ప గ్రౌండ్లోకి దగ్గకుండా మనం ఏంటి రియాలిటీ అనేది కొంచెం తెలియదు కాకపోతే ఇది వినడం వల్ల ఏంటంటే మీరు తొందరగా అవగాహన చేసుకుంటారు ఓకే ఎవరైతే స్టూడియో పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి తొందరగా అవగాహత చేసుకుంటారు ఓకే ఇప్పుడు మీరు షూటింగ్ తీసారు పెళ్ళి పెళ్ళి షూటింగ్ తీసేసారు అయిపోయింది ఇప్పుడు మీరు డేటాని ఇవ్వాలి అది ఎలా అమౌంట్ ఎలా ఇవ్వాలి అని అంటే ఇప్పుడు ఎన్డీబీ అంటే నార్మల్ షీట్లు వచ్చి ఎన్డీబీ గ్లాసి అని అంటారు సో అది ట్వెల్వ్ థర్టీ సిక్స్ వచ్చి మనకి యాభై షీ ఒక షీట్ వచ్చి ఆరు వందలు పడ్డం జరుగుతుందండి అంటే మా యూనియన్ రేట్లు మీకు నేను చెప్పడం జరుగుతుంది రావుల యూనియన్ రేట్లు మీకు చెప్పడం జరుగుతుంది ఒక షీట్ వచ్చి ఆరు వందల రూపాయలు పడ్డం జరుగుతుంది అంటే యాభై షీట్లు ఇవ్వడం మీరు జరిగిందని అనుకోండి ముప్పై ఇంటూ ఆరు వందలు ఈజీక్వల్ టు ముప్పై వేలు సారీ ఐ యాభై ఇంటూ ఆరు వందలు ఈజీక్వల్ టు ముప్పై వేలు ఓకే అలాగే మీరు కవర్ పేజీ అంటే దాని మీకు ఆల్బమ్ పైన కవర్ పేజీ అనేది కొంచెం కాస్ట్ అనేది ఉండడం జరుగుతుంది అది పదిహేను వందల రూపాయలు మా యూనియన్ రేట్ ప్రకారం అయితే రావులపాలెం యూనియన్ రేట్ ప్రకారం అయితే ఉండడం జరిగిందనమాట ఓకే అలాగే మీకు వీడియో వచ్చి హెచ్డి హెచ్డిలోనే తీస్తారండి ఎక్కువ అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఎందుకు హెచ్డీలోనే అవుట్పుట్ ఎందుకు ఇస్తారని అంటే సినిమాటిక్ కెమెరాస్ ఉన్నా కూడా స్లో మోషన్కి వచ్చేసరికి ఇప్పుడున్న కెమెరాస్లో స్లో మోషన్ రావాలి అని అంటే ఎక్కువగా హెచ్డీలోనే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కే రావడం జరుగుతుంది కానీ కేలో స్లో మోషన్ అనేది బిట్ రేటింగ్ అనేది అన్ని అంత ఉండదు అది హెచ్డీలో ఉన్నదని అనుకోండి స్లో మోషన్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా అనేది రావడం జరుగుతుంది సో మీరు ఎప్పుడైనా సరే అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఒకవేళ వీడియో సినిమాటిక్ వీడియో తీసినప్పుడు స్లో మోషన్స్ తీసినప్పుడు హెచ్డీలో పెట్టుకుని తీసుకోండి చాలా క్లారిటీగా కానీ అది చాలా అందంగా ఉంటుంది అవుట్పుట్ అనేది ఓకే సో ఒకవేళ కనుక మీరు హెచ్డీలో ఒక గంటకి వచ్చి ఎనిమిది వన్ ఎనిమిది వేల రూపాయలు అండి ఒక గంటకి ఎనిమిది వేల రూపాయలు మినిమం పెళ్ళి అంటే ఇరవై నాలుగు వేలు ఓకే మినిమం పెళ్ళి ఇరవై నాలుగు వే మూడు గంటలు ఉండడం జరుగుతుంది క్షమించాలి మూడు ఇంటూ ఎనిమిది ఇజికల్ టు ఇరవై నాలుగు వేలు ఓకే అదే ఫోర్ కేలో అని అనుకోండి పదిహేను వేలు గంటకి మూడు గంటలు అని అంటే నలభై ఐదు వేలు సో ఇది ఛార్జీలు ఓకే సో మీకు అర్థమైనట్టు ఉంది నేను చెప్పింది సో ఇప్పుడు ఇవన్నీ కాలకులేట్ చేద్దాం ఒక హెచ్డిలోనే ఒక పెళ్ళి తీశారు అని అనుకుందాం ఇప్పుడు యాభై ఐదు వేలు ప్లస్ యాభై ఐదు వేలు ప్లస్ డెబ్బై అంతా ఇందాక డెబ్బై తొమ్మిది వేలు అంటే ఎనభై వేలు వేసుకోండి ఇంకా యాభై ఐదు వేలు ఎనభై వేలు ప్లస్ ఎనభై వేలు అలాగే యాభై షీట్లకి గాను ముప్పై వేలు మూడు గంటలకి వీడియో వచ్చి ఇరవై నాలుగు వేలు ఎంతైందండి ఇప్పుడు లక్ష తొంభై వేలు అయింది అంటే ఒక పెద్ద పెళ్లి తీయడానికి లక్ష తొంభై వేలు మినిమం అంటే రెండు లక్షలు చూసుకోవచ్చు ఇంకా అంటే రెండు లక్షలు ఆల్బమ్ షీట్లు పెరిగినాయి అనుకోండి ఇంకా రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల యాభై వేలు వరకు వెళ్ళడం జరుగుతుంది కొంచెం తగ్గించాలి అని అనుకుంటే కెమెరాలను తగ్గించి లక్ష యాభై వేలు వరకు మనం చేసుకోవచ్చు అనమాట అదే అదే కనుక ఒక మధ్యతరగతి వాళ్ళు పెళ్లి తీసినప్పుడు ఏంటంటే యాభై ఐదు వేలు ప్లస్ ము యాభై షీట్లు చేస్తాం కదా అది ముప్పై వేలు అంటే ఎనభై ఆరు వేలు అంటే మినిమం పెళ్ళి వచ్చి ఒక ఎనభై ఆరు వేలు రూపాయలు అవడం జరుగుతుందన్నమాట అది ఏంటండి ఇది కాకుండా ఎనభై వేలు తక్కువకి మీరు పెళ్ళి తీస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరం అండి అనవసరం టేకింగ్లుకి వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైన విషయం ఒకవేళ అంతకన్నా కొంచెం పేదవాళ్ళు తీసుకోవాలి తీసుకుంటారు కదా సో అప్పుడు ఏంటంటే షీట్లు ఖచ్చితంగా ఇన్ని షీట్లు మేము పలానా సబ్బిట్లు తీస్తాం అనేది ఉండాలన్నమాట సో అప్పుడు మనకి కొంచెం ఏమన్నా వెసులుబాటు అనేది ఉండడం జరుగుతుంది మినిమం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎనభై వేలు పెళ్ళి లేకపోతే లేదు సో మీకు ఒక చిన్న క్లారిటీ అనేది రావడం అనేది జరిగిందని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటనేది నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ దాంట్లో చెప్తా ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే బిజినెస్లు పెట్టాలి అని అనుకుంటున్నారో ఇవి ఆలోచించుకోవాలి ఆ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను ఓకే ఈ వీడియో నచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సైనింగ్ అవుట్ దిస్ ఈస్ రామ్ కిరణ్